ఎంపీటీసీ సభ్యులకు నిధులు విధులు కేటాయించాలనే డిమాండ్తో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ప్రతిపక్ష పార్టీ ఎంపీటీసీ సభ్యులు నిరసన దీక్ష చేపట్టారు. ఎంపీటీసీలకు నిధులు లేకపోవడంతో హామీలు నెరవేర్చలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎంపీటీసీలు ఇచ్చిన ప్రతిపాదనలు మాత్రమే అమలవుతున్నాయని, తమ పనులు చేయటం లేదని విపక్ష ఎంపీటీసీలు ఆరోపించారు. ఈ దీక్షకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్తో పాటు వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. ఎంపీటీసీలకు 20 లక్షల ప్రత్యేక నిధులు ఇస్తామన్న సీఎం హామీ నెరవేర్చలేదన్నారు పొన్నం. స్థానిక సంస్థల్ని పరిపుష్టిపరచకుండా, స్థానిక సంస్థలకు గౌరవం ఇవ్వకుండా మీరు ఇక్కడ నుంచి మా రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తుందంటే దాంట్లో ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఈరోజు స్థానిక సంస్థలకు ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి జిల్లా పరిషత్ ద్వారా ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ ఎంపీపీలకు కానీ ఎన్ని నిధులు ఖర్చు చేసినారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో బహిరంగంగా శ్వేతపత్రం విడుదల చేయమని డిమాండ్ చేస్తూ, ఏ ఎంపీటీసీలని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారో ఆ ఎంపీటీసీలందరూ ఇలా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు దీక్ష చేస్తా ఉన్నారు.